అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్

మీ సృజనాత్మక ప్రతిభ బహిరంగ ప్రజలకు తెలుస్తుంది మీరు మీ జీవితంలో తీసుకురావాలనుకుంటున్న మార్పు ఎవరి చేతనైనా ప్రేరణ పొందడం ద్వారా జరుగుతుంది వివాహితులు ఈ రోజు కుటుంబ విస్తరణ గురించి మాట్లాడుతారు లవ్బాటులో ఒకరితో ఒకరు ఆనందంగా గడుపుతారు ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపార సంస్థలకు ఈ రోజు మంచి రోజుగా ఉంది అయితే మీ పరిమితులను తెలుసుకోండి మీరు ఆఫీస్ పనిని మీ బాధ్యతగా తీసుకున్నట్లయితే ఏ తప్పును వదిలివేయవద్దు ఆరోగ్యపరంగా చిన్న చిన్న జీర్ణ రుగ్మతలు ఉండవచ్చు కానీ ఖచ్చితంగా ఇది తీవ్రతరమైనది కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు అతివేగాన్ని నివారించండి వ్యాపారస్తులు ఆగిపోయిన చెల్లింపులు ఈ రోజు అందుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లవచ్చు మీరు ఉద్యోగంలో బోనస్ పొందవచ్చు భవిష్యత్ ప్రాజెక్టు కోసం డబ్బును సేకరించవచ్చు మీరు మీ శత్రువులు మరియు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు పనిచేసే వ్యక్తుల గురించి చెప్పాలంటే ఈ రోజు మీ కార్యాలయంలో మీ వనికి చాలా ముఖ్యమైనది మీ కార్యాలయంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీ వనికి ద్వారా కూడా పరిష్కరించబడుతుంది మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్న వారికి వారి సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈ రోజు వ్యాపారవేత్తలకు మంచి రోజుగా ఉంటుంది వ్యాపారంలో వారి వస్తువుల అమ్మకం గణనీయంగా పెరగవచ్చు ఇది వారికి ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది యువకుల గురించి మాట్లాడినట్లయితే ఈ రోజు యువకులు తెలివిగా ఉండాలి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేయవచ్చు ఈ రాశి వారు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు కొన్ని మంచి మరియు పెద్ద పెట్టుబడులను పెట్టవచ్చు ఇది మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తుంది సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది దగ్గర బంధువుల రాక వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇదే కాకుండా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రయోజకరమైన ప్రణాళికలు కూడా ఫలిస్తాయి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న వారికి ఆటంకాలు తొలగిపోతాయి ఏదైనా వాగ్దానం చేయవద్దు లేదా తొందరపడి డీల్ చేయవద్దు అసూయత ఎవరైనా మీ గురించి పుఖార్లు వ్యాప్తి చేయవచ్చు ఇది మీ గౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి సమయం చాలా అనుకూలంగా లేదు వ్యాపారంలో ఈ సమయంలో ఎక్కువ లాభాలు ఆశించకుండా కష్టపడాల్సి ఉంటుంది ఈ పని భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడుతుంది ఆఫీసులో ఇతరుల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకండి వైవాహిక జీవితంలో సహకారం మరియు భావోద్వేగ సంబంధాలు ఉంటాయి స్నేహితులతో కలిసి వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తారు ప్రస్తుత వాతావరణం కూడా మీ ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ విశ్వాసం పెరుగుతుంది సీనియర్ వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీరు మీ స్వంత పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ దృష్టి పెడతారు దీని కారణంగా మీరు మీ పనిని వాయిదా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండాలి లేకుంటే అది మీకు హానికరం ఎనుము పనిచేసే వ్యక్తులు మంచి ఆర్డర్లను పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు ఈ వారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు నదుల వద్దకు చెరువుల వద్దకు వెళ్ళకండి మీకు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి పిల్లలు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దలు మీ పిల్లలను గమనిస్తూ ఉండండి జాగ్రత్తగా ఉండండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రోజు ఈ రాశివారి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు మీ ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి